నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య తెలంగాణలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నామని యునైటెడ్ దళిత్ ఫ్రంట్ అధ్యక్షులు అరేపల్లి రాజేందర్ తెలిపారు సికింద్రాబాద్లోని వైఎంసీఏలో జరిగిన సమస్త కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులు లేక రెండేళ్లు గడుస్తున్న ముఖ్యమంత్రి దాన్ని ఏర్పాటు చేయలేదన్నారు దళితుల్లో మాదిగలు 12% ఉన్నవారు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారని అన్ని ఉపకులాల ప్రజలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని లీడ్ క్యాప్ ప్రస్తుతం టీఎస్ఎల్పిసిగా మారిందని దానికి చైర్మన్ సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఉన్న ప్రొఫెసర్ సాయిలు పదవి విరమణ పొంది ఏడాది గడుస్తున్నా ఇంకా ఆయన ఖాళీ భర్తీ చేయలేదని వెంటనే ఆ స్థానంలో మాదిగలు నియమించాలని డిమాండ్ చేశారు తెలంగాణలో తొలిదశ దళిత ఉద్యమ నాయకురాలు మొదటి మహిళా డిప్యూటీ స్పీకర్ అయిన టిఎన్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసి ఆమె వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు స్వాతంత్రానికి పూర్వం నుంచి చర్మకార వృత్తిని నమ్ముకొని ఉన్న మాదిగలకు ప్రభుత్వ ప్రోత్సాహాలు బీమా వర్తింప చేయాలన్నారు రాష్ట్రంలోని ప్రతి మాదిగ కుటుంబాలను దర్శించి వారితో ముఖ్యమంత్రికి ఈ సమస్యలన్నింటినీ పోస్ట్ కార్డు ద్వారా పంపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయకులు వీరస్వామి రాజు మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు యునైటెడ్ దళిత్ ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ ఈరోజు చాలా సమస్యలు ముఖ్యంగా దళిత సమస్యలు దళితుల యొక్క సమస్యలు దళితులలో ముఖ్యంగా మెజారిటీ ప్రజానీకమైనటువంటి మాదిగ కమ్యూనిటీ ఏదైతే ఉందో 12% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వారి హక్కుల కోసం చాలా చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇంతవరకు కూడా ఎస్ఎస్టీ కమిషన్ను గత 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంచి దాన్ని నియమించలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము దాన్ని వెంటనే పునరుద్ధరించి వెంటనే ఎస్ఎస్టీ కమిషన్ నియమించాలి ఎందుకంటే ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఎంతో డిస్క్రిమినేషన్ జరుగుతుంది చట్టబద్ధమైనటువంటి ఎస్ఎస్టీ కమిషన్ను వెంటనే నియమించాలి అదేవిధంగా లీడ్ క్యాప్ సంస్థ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ లేదా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని పునరుద్ధరించలేదు దాన్ని పునరుద్ధరించి దాని మీద ఆధారపడి బతుకుతున్న బడుగు జీవులు ఎవరైతే మాదిగలు చెమ్మార్లు ఉన్నారో వాళ్లకు మరి ఆర్థికంగా తోడ్పడాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోస్ట్ కార్డు ఉద్యమం గౌరవ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ఉద్యమం పోస్ట్ కార్డు పంపిస్తూ ఉన్నాము ఈరోజు మొదలుపెట్టినాము ఈ నెలంతటి వరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు చెమారులు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని చేస్తున్నట్టు ఈ యొక్క ప్రవృత్తులు ఏదైతే ఉన్నాయో మరి గౌడ కావచ్చు గౌడన్నలు కావచ్చు నేతన్నలు కావచ్చు నాయ బ్రాహ్మణులకు ఇలాంటి ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఆర్థిక ప్రోత్సాహకాలు బీమా పథకాలు మరి మాదిగలకు మాదిగ చెమారులకు ఏదైతే ప్రవృత్తి నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్లకు వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు చేయాలి అదేవిధంగా బీమా సౌకర్యం కూడా కల్పించాలి అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబరు ఏదైతే ఖాళీ ఉందో అది మాదిగలకు వెంటనే కేటాయించాలి వెంటనే ఫిలప్ చేయాలి అదేవిధంగా ఉన్నత విద్యలో ఏదైతే ఉన్నాయో వైస్ చైర్మన్ అదేవిధంగా ఉన్నత వైస్ ఛాన్సలర్ పోస్టు రిజిస్ట్రార్ పోస్టు కూడా వెంటనే మరి భర్తీ చేయాలని రాష్ట్ర మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా వర్గాలను ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ఈరోజు యునైట్ అవ్వాలనే ఉద్దేశంతో అందరినీ ఐక్యపరుస్తూ ఉన్నాము వివిధ రకాలుగా పనిచేస్తున్నటువంటి దళితులు కావచ్చు మాదిగలు కావచ్చు చెమారులు కావచ్చు ఉపకులాలు కావచ్చు వాళ్ళందరినీ ఒక దాటి బ్యాగ్ తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడ మొదలైన ఇది అన్ని జిల్లాలలో కూడా మీటింగులు పెట్టి ఈరోజు అందరినీ యునైట్ చేసి మా యొక్క హక్కుల సాధన కోసము మేము పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క మీడియా ద్వారా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా లీడ్ క్యాప్ సంస్థను వెంటనే పునరుద్ధరించాలి ఇప్పటికైనా ఎస్ఎస్టీ కమిషన్ వెంటనే నియమించాలి ఇప్పటికైనా పబ్లిక్ కమిషన్ మెంబర్ను చేయాలి అదేవిధంగా మరి తొలిదశ ఉద్యమ నాయకురాలి అయినటువంటి టిఎన్ సదాలక్ష్మి అమ్మ గారి విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ్ మీద నిర్మించాలి ఆమె జయంతిని అధికారికంగా చేయాలి
మొదటి డిప్యూటీ స్పీకర్ మొదటి ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే మరి ఈ విధంగా ఉన్నటువంటి మరి మా ఆత్మగౌరవం కోసము మరి ఏదైతే భవనం కడుతున్నారో మరి ఆ భవనాన్ని కూడా అరుంధతి భవన్ అని పేరు పెట్టాలి మరి హైదరాబాద్ పట్టణంలో ఇంతవరకు మరి ఒక్క భవనం కూడా లేదు కేటాయించడానికి కానీ ఇంతవరకు కట్టలేదు అది కాదు కాబట్టి మా యొక్క విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈరోజు మా మేమేదైతే మరి ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాము ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మరి ఇంటలెక్చువల్స్ కూడా ఈరోజు ఎంతోమంది మరి పోరాటం చేస్తూ ఉన్నారు కానీ సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి ఈ విధంగా మేము మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము మా వారి తరఫున మా అందరి తరఫున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తాను తెలియజేస్తా ఉన్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్.